ట్రిక్ ఫర్ టీఎస్ పాలిసెట్ 2020. ఈ ట్రిక్ అనేది మీకు వచ్చిన మార్కుల కంటే కొన్ని మార్క్స్ ఎక్స్ట్రా గెయిన్ కావడానికి ఈ ట్రిక్ అనేది యూజ్ అవుతుంది. మెయిన్గా ట్రిక్ వచ్చేసి 25% మార్క్స్ గెయిన్ చేసే వాళ్ళకు బాగా యూజ్ అవుతుంది. 25 కంటే ఎక్కువ వచ్చినా కూడా యూజ్ అవుతుంది, బట్ 25% కనుక అటెంప్ట్ చేసే వాళ్ళకు ఈ ట్రిక్ అనేది బాగా యూజ్ అవుతుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ పేపర్ ప్యాటర్న్ చూస్తే 60+30+30 టోటల్ 120 క్వశ్చన్స్ ఉంటాయి. మ్యాథ్స్ వచ్చేసి 60, సైన్స్ వచ్చేసి 60, దానిలో స్ప్లిట్ అయిపోతాయి ఫిజిక్స్ 30, కెమిస్ట్రీ 30, మొత్తం 120 క్వశ్చన్స్. సో ఈ 120 క్వశ్చన్ లోపల మనకు కింద క్వశ్చన్ కింద 4 ఆప్షన్స్ ఇస్తాడు, 1, 2, 3, 4. సో నార్మల్గా అయితే క్యాలిక్యులేట్ చేస్తే ఈక్వల్గా షేర్ కావాలి, 30, 30, 30, 30, 30 రావాలి. అంటే ఒక్కొక్క ఆప్షన్ ఆన్సర్ ఉండేటి 30 క్వశ్చన్స్ ఉండాలి. అంటే ఒక క్వశ్చన్ ఇస్తే దాని కింద వచ్చే ఆప్షన్ అనేది 1 అయింది అనుకోండి, అలాగా 30 క్వశ్చన్స్ ఉండాలి. సిమిలర్గా రెండు ఆన్సర్ ఉండే క్వశ్చన్స్ 30 ఉండాలి. బట్ మనకు కీ పేపర్లో చిన్న చిన్న మిస్టేక్స్ వల్ల, ఎందుకంటే సైన్స్ కాబట్టి క్యాలిక్యులేషన్ కానీ ఏదైనా ఇబ్బంది ఉండడం వల్ల ఒక 5 మార్క్స్ పెరగడం కానీ తగ్గడం కానీ జరుగుతుంది. అంటే మామూలుగా 5 క్వశ్చన్స్కు ఆన్సర్ ఆప్షన్స్ వచ్చేసి చేంజ్ కావడం జరుగుతుంది, అది దాన్ని మామూలుగా తగ్గవచ్చు పెరగవచ్చు. సో అందుకోసం నేను ఏమని చెప్పాను అంటే 25 నుండి 35 వరకు ఉండొచ్చు. సో మనం ఇక్కడ ఈ ట్రిక్ చేసేటప్పుడు మనం లీస్ట్ వాల్యూ తీసుకుందాం, ఎన్ని మార్క్స్ గెయిన్ అయితే చూద్దాం. అంటే ఫర్ ఎగ్జాంపుల్ నాకు 1 ఆప్షన్ ఉండేటి 25, 2 ఆప్షన్ ఉండేటి 25, 3 వచ్చేసి 25, 4 వచ్చేసి 25 ఉన్నాయి అనుకుందాం. ఎక్కువనే ఉంటాయి బట్ మనం అనుకుందాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఒక 40 క్వశ్చన్స్ ఆన్సర్ చేశాను. సో మొత్తం టోటల్ 120, దానిలో ఆన్సర్ చేసిన 40, చెయ్యని వచ్చేసి 80 ఉంటాయి. సో నేను ఆప్షన్స్ ఏం పెట్టానంటే ఆ 40 క్వశ్చన్స్ లోపల 1 ఆప్షన్ ఉండేటి 15 చేశాను, 2 ఆప్షన్ ఉండేటి 5 చేశాను, 3 ఆప్షన్ ఉండేటి 10 చేశాను, 4 ఆప్షన్ ఉండేటి 10 చేశాను. అంటే ఇక్కడ చూడండి 15, 5, 10, 10. సో నేను ఆప్షన్స్ అనేది క్యాలిక్యులేట్ చేయడానికి ఒక పేపర్ మీద రాసుకుంటాను ఎగ్జామ్ ప్యాటర్న్ లోపల, ఎగ్జామ్ హాల్ లోపల. సో ఈజీగా గుర్తుండడానికి కోసం. సో మీరు కూడా అది చేస్తే బెస్ట్ అవుతుంది. సో 1 వచ్చేసి 15, 2 వచ్చేసి 5, 3 వచ్చేసి 10, 4 వచ్చేసి 10. సో మిగిలిన క్వశ్చన్స్ 80 ఉన్నాయి కదా, వాటిని ఆన్సర్ ఏ విధంగా చేయాలంటే మీరు ఏదైతే లీస్ట్గా దిద్దారో, అంటే తక్కువ బబుల్ చేశారో ఫస్ట్ మీకు తెలిసిన వాటిలో. సో నేను ఇక్కడ 25కే చెప్తున్నానని చెప్పాను కదా. సో 15 బబుల్ చేశాను 1, దానిలో బబుల్ చేయని 1 ఆన్సర్ ఉండే క్వశ్చన్స్ 10 ఉంటాయి. సో సిమిలర్గా 2 ఆన్సర్ ఉండే క్వశ్చన్స్ 20 ఉంటాయి. సో 3 ఆన్సర్ ఉండేటి 15 ఉంటాయి, 4 ఆన్సర్ ఉండేటి 15 ఉంటాయి. సో 20 పెద్ద నెంబర్ కాబట్టి నేను ఇదే చూజ్ చేసుకుంటాను. అన్ని 2 ఆన్సర్లు బబుల్ చేస్తాను, ఈ 80 క్వశ్చన్స్ అన్నిటికీ 2-2 బబుల్ చేస్తాను. సో ఈ 2-2 బబుల్ చేస్తే నాకు వచ్చే మార్కులన్నీ 40+20, నాకు వచ్చినాయి 40 మార్క్స్. సో ఈ బబుల్ చేయడం వల్ల వచ్చిన ఎక్స్ట్రా యాడ్ అయినాయి 20 మార్క్స్, అంటే 60 మార్క్స్ వరకు నేను గెయిన్ చేస్తాను. ఎలా? సో సిమిలర్గా నేను ఎవైతే తక్కువ బబుల్ చేశానో అది. ఒకవేళ ఈక్వల్గా వాల్యూస్ వచ్చాయనుకోండి, ఇక్కడ 15 ఇక్కడ 5 కాబట్టి మీకు ఈజీగా ఐడెంటిఫై చేస్తున్నారు. అలా కాకుండా కొంచెం డిఫరెంట్గా వచ్చినాయి అనుకోండి, ఇక్కడ అంటే 2 15లు 2 10లు వచ్చినాయి అనుకోండి, అంటే 120 క్వశ్చన్స్లో నేను 50 ఆన్సర్ చేశాను. సో ఇంకా నేను ఆన్సర్ చేయని 70 ఉన్నాయి మొత్తం. సో 50 వచ్చేసి ఆన్సర్ చేశాను, 70 ఆన్సర్ చేయలేదు. సో ఆన్సర్ చేసిన వాటిలో ఆప్షన్స్ 1 వచ్చేసి 15, 2 వచ్చేసి 15, 3 వచ్చేసి 10, 4 వచ్చేసి 10 చేశాను. సో ఇక్కడ చూడండి 25కే క్యాలిక్యులేట్ చేస్తున్నాం కదా, యాక్చువల్ 30 ఉండాలి, మళ్ళీ చెప్తున్నాను 25కే క్యాలిక్యులేట్ చేస్తున్నాను. సో 30 అయితే ఇంకొక 5 మార్క్స్ గెయిన్ కావచ్చు ప్రీవియస్ దాని లోపల. సో ఇక్కడ చూడండి 15 కదా, సో ఇంకా మిగిలిపోయిన ఆన్సర్ పెట్టని 10 ఉంటాయి, 1 ఆన్సర్, 2 వచ్చేసి 10 ఉంటాయి, 3 వచ్చేసి ఇక్కడ 10 బబుల్ చేశానంటే ఇంకొక 15 ఉంటాయి, 4 వచ్చేసి 10 బబుల్ చేశాను కాబట్టి 15 ఉంటాయి. సో నేను ఏం చేస్తాను, ఐదర్ 3 ఆర్ 4 ఏదైనా ఒకటి బబుల్ చేస్తే నాకు 15 మార్కులు యాడ్ అవుతాయి. గుర్తుపెట్టుకోండి ఎప్పుడు కానీ ఇలా ఆప్షన్స్ ఉన్నప్పుడు 2-3ని మాత్రం ప్రిఫర్ చేస్తాను నేను. అంటే 1-4కి వచ్చేసి ఆప్షన్స్ తక్కువ ఉంటాయి, అంటే 1 మీద 4 మీద క్వశ్చన్స్ తక్కువ ఇస్తారు, 2 మీద 3 మీద ఎక్కువ ఇస్తారు. సో అందుకోసం నేను ఏం చేస్తాను, నేను లీస్ట్ కేసుగా క్యాలిక్యులేట్ చేస్తున్నాను కాబట్టి ఇక్కడ 25కి అనుకొని నేను చేస్తే అన్ని నెంబర్ 3 కనుక బబుల్ చేస్తే, 70 క్వశ్చన్స్కు ఆన్సర్ని 3 కనుక బబుల్ చేశాను అనుకోండి, సో నేను మినిమం 25 క్వశ్చన్స్ ఇచ్చినా కూడా నాకు ఎన్ని ఆప్షన్స్ వస్తాయి ఆటోమేటిక్గా, ఈ 3 ఆన్సర్ కనుక బబుల్ చేస్తే 15 అనేది యాడ్ అవుతాయి. వచ్చిన మార్కులు 50 ప్లస్ ఇలా బబుల్ చేయడం వల్ల వచ్చినాయి 15.
మొత్తం 65 మార్క్స్ వస్తాయి. ఒకవేళ ఎగ్జాక్ట్లీ కరెక్ట్గా ఇస్తే ఏమైంది 30 వస్తాయి కాబట్టి అంటే 3 నెంబర్ మీద 30 వస్తే నాకు ఆటోమేటిక్ ఇక్కడ ఎన్ని మార్కులు యాడ్ అయితే ఇక్కడ 10 పోయినాయి కాబట్టి ఇంకొక 20 మార్క్స్ యాడ్ చేస్తే 70 మార్క్స్ వస్తాయి. సో మీరు ఈ విధంగా ఈక్వల్గా వచ్చినప్పుడు 1-4ని ఎప్పుడు కానీ చూస్ చేసుకోకండి, 2-3ని మాత్రమే చూస్ చేసుకోండి. 2-3 ఆప్షన్ ఉండేటి ఎక్కువ క్వశ్చన్స్ ఉండే ఛాన్సెస్ ఉంటాయి. ఎందుకంటే క్వశ్చన్ పేపర్లో ఫస్ట్ మాత్రం ఆన్సర్ ఇవ్వడం చాలా తక్కువ ఉంటుంది, నెక్స్ట్ లాస్ట్ కూడా ఆన్సర్ ఇవ్వడం చాలా తక్కువ ఉంటుంది. సో ఈ పాలిసీ సెట్ లోపల అయితే సో అందుకోసం 2-3 ఈక్వల్ వచ్చినప్పుడు, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 10-10 వస్తే 2ని ప్రిఫర్ చేయండి, ఇక్కడ 10-10 వచ్చినాయి కాబట్టి 3 ప్రిఫర్ చేస్తున్నాను. ఈ విధంగా వేస్తే మీరు మార్క్స్ కొని ఎక్కువ గెయిన్ చేయవచ్చు. ఈ వీడియో నచ్చితే షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.